తెలుగు శ్రోతలకు స్వాగతం. ఇప్పుడు వినబోయే కథ పేరు అంతరంగాలు. రచించిన వారు డాక్టర్ పొట్లూరి గారు. మొదటి భాగం విందాము. జీవిత గమనం ఓ చదరంగం ఆట. మనిషి ఆలోచనలు, వాటి ఆచరణ రైలు పట్టాల్లా సమాంతర మార్గంలో సాగుతూ ఉంటాయే కానీ చేరువవ్వడం, సఫలమవ్వడం చాలా అరుదు. ఎన్నో కష్టాలను అనుభవించి ఆదర్శాలకు నిలిచి సంఘం ఆగ్రహానికి గురై ప్రీతి చెందక మేరు పర్వతంలా నిలబడి సంసార సాగరాన్ని ఈదే ప్రయత్నంలో భయ విహ్వాలుండి చేసే భీకర ఉత్తుంగ తరంగాల తాకిడి. అది శాంతించింది అనుకునే లోపుగానే పెను తుఫాను. సాగరుడు వికృత విన్యాసాలు చేసినట్లు మానవుని జీవితం. వ్యక్తుల స్వార్థం, వ్యక్తిత్వాల సంఘర్షణ, విచిత్ర పరిణామాల సంగమం, మంచితనం మూర్తిభవించిన మానవత్వం మరుగుపడి స్వార్థం నాట్యం చేసే వ్యక్తుల స్వాగతాలకు స్వాగతం పలుకుతూ. వధువు కిటికీ దగ్గరకొచ్చి తొంగి చూశాను పెరట్లోకి. మా మేనత్త ఎవరితోనో బిగ్గరగా మాట్లాడుతోంది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చని జరీ అంచు చీరే దానికున్న ఎర్రంచు పగటి కాంతిలో సైతం కరవొచ్చినట్లు ముచ్చట గొలుపుతోంది. వివాహాలనేవి ఆ లోకంలో ఎప్పుడో లిఖితమైపోయే ఉంటాయి అంటోంది మేనత్త. నా జీవితంలో నూతన వెలుగు ప్రవేశించి ప్రభావితం కానున్నది రేపట్నుంచే. ఆ తలుపు రావడంతోనే ఎనలేని సిగ్గువేసింది. గబగబా నా గదిలోకి పరిగెత్తుకు వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాను. నా ప్రతిబింబం నన్ను చూసి నా సుభావి వందనాలు అందుకో అన్నట్లు చిరునవ్వు చిద్విలాసం చేసిందా ప్రతిమ పెదవులపై. నా చెక్కిళ్ళు కెంపులైనాయి. నా పెళ్లి రేపే. ఆ ఊహ, అబ్బా, తీయని కలలెన్నో నా మస్తిష్కంలో మెసలసాగినాయి. నా జీవిత భాగ్యస్వామి పెళ్లి చూపులు అన్నప్పుడు చూసిన రూపాన్ని ఊహించుకోసాగాను. మనిషి మెలుపులు తిరిగిన కండ కలిగిన శరీరం, ఎప్పుడు చిరునవ్వు ప్రస్ఫుటమయ్యే మోము, ఉంగరాలు తిరిగిన జుట్టు, ఆర్ద్రతను వ్యక్తం చేసే నయనాలు ఎన్నో రోజుల క్రితం చూసినా ఇప్పుడే చూసినట్లు అనుభూతి. ఆయన అందచందాలతో సామాన్యుల కన్నా మించే అందంగా ఉంటారని చెప్పొచ్చు. ఇలా ఊహల్లో తేలిపోతూ వెళ్ళి మంచం మీద పడుకుని నిద్ర పట్టగా దొర్లుతున్న తరుణంలో నా గది తలుపులు కొట్టిన శబ్దం వినిపించింది. దిగ్గున లేచి వెళ్ళి తలుపు తీశాను. ఎదురుగా మా నాన్న లోపలికొచ్చారు. ఏ నాన్నగారు, ఇంకా మేల్కొనే ఉన్నావా అమ్మా? పొద్దుపోయినా నిద్రపోలేదా? నిద్ర రావడం లేదు. అవునమ్మా, అవును, నిద్ర రాదు. నిజమే. చూడమ్మా, చిన్నప్పటినుంచే ఎంతో అల్లారు ముద్దుగా కంటిపాపలా పెంచాను. ఏదడిగితే అది నెరవేర్చాను. అవును నాన్నగారు, కానీ అవన్నీ ఇప్పుడు ఏముందమ్మా? ఏ కాసేపు గడిచిపోతే రేపు ఈ పాటికి నువ్వు వేరే ఇంటికి చెందిపోతావు. రేపట్నుంచి నీకు ఈ ఇంటికి ఉన్న అనుబంధం పలసపడిపోతుంది. ఇంతకాలం ఏ ఇంట్లో గారాబు పట్టిగా పెరిగావో అది నీది కాదమ్మా. నాన్నగారు, ఇక నుంచి నీ భాగస్వామి నీ స్వామి. అతనితో జీవితాన్ని శృతిపేయంగా గడుపుతూ పుట్టింటి ప్రతిష్టను, కన్నతండ్రి గౌరవాన్ని కాపాడమ్మా. అలాగే నాన్నగారు, నా వల్ల ఎవ్వరికీ ఏ విధమైన బాధ కలగకుండా ప్రయత్నిస్తాను, మీ గౌరవాన్ని కాపాడతాను అని అంటూ ఉంటే పెదవులు ఎందుకో వణికాయి. పుట్టింటి గౌరవాన్ని కాపాడి పుట్టింటి వారి ప్రతిష్ట నిలబెడితే చాలమ్మా. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నువ్వున్న వయసు ఆలోచనల కన్నా ఆవేశానికి లోనయ్యే వయసు, సహనాన్ని చెంతకు రానియని వయసు. అందుకే తండ్రిగా నేను చెప్తున్నాను తల్లి. ఆయన శేఖర్, అతనే నీ దేవుడు, నీ పోషకుడు, నీ భాగస్వామి, నీ భర్త, నీ సర్వస్వం. అతడే. అతనంటే ఎంతో వినయ విధేయతలతో ఉండాలి. అతని మాటే నీకు శిరోధార్యం కావాలి. అతని అడుగులకు మడుగులొత్తే సహచరునివి కావాలి. నాన్నగారు, అవునమ్మా, నువ్వలా సంచరించగలవనే విశ్వాసం తండ్రిగా నాకుంది. కానీ నీ భర్తను గురించి కూడా చెప్పాలి. ఆయనొక మనిషి, ఏవో లోపాలుండొచ్చు. మనిషిలో లోపాలను వెదికే ప్రయత్నం చేస్తేనే ప్రమాదం. మనిషిలో మంచితనాన్ని, గొప్పతనాన్ని గుర్తించి గౌరవించడం చెయ్యాలమ్మా. అది చెయ్యగలిగితే నీ జీవితం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతుంది. నువ్వు నీ భర్త పట్ల ఎలా సంచరిస్తావో అట్లా ఆయన నీ పట్ల ప్రవర్తించకపోవచ్చు. అయినా నువ్వు సర్దుకుపోవాలి. నువ్వే సర్దుకుపోవాలమ్మా. మీ అమ్మే బ్రతికున్నట్లయితే ఇంకెంత ఇదిగా నిన్ను పెంచేదో. కాని నా దురదృష్టం కొద్దీ, నువ్వు పసికందువుగా ఉన్నప్పుడే నన్ను అన్యాయం చేసి వెళ్ళిపోయింది. నాన్నగారి కళ్ళల్లో అశ్రువులు తారాడాయి. నా కళ్ళు జలాశయాలయ్యాయి. అమ్మలేని లోటు నాకేం చేశారు నాన్నగారు? అవునమ్మా, నేను నాన్నను, అమ్మను కాను. ఎంత ప్రయత్నించినా తండ్రి తల్లి కాలేడమ్మా. తల్లి స్థానం మరొకరు ఆక్రమించలేరు. ఆక్రమించిన ఆ అనురాగం తల్లి ప్రేమానురాగాలకు సరితూగదు. నాన్నగారు, ఊరుకోండి, మీరు కంటతడి పెడితే నేను భరించలేను. అలాగే ఇవి విషాదాశ్రువులు కావు.
ఇవి ఆనంద బాష్పాలు. సరేనమ్మా, చాలా పొద్దుపోయింది, ఇక పడుకోమ్మా అని మా నాన్నగారు నా గది నుండి వెళ్ళిపోయారు. చిన్నప్పటినుంచి ఎంతో మమతానుబంధం పెనవేసుకు పెరిగిన ఇంటిని విడిచి వెళ్ళిపోవడం ఎంతో బాధాకరం. అయినా ఆడపిల్లల అప్పగింతలు ఎప్పటికైనా తప్పవు. నాన్న, వివాహ మహోత్సవం ప్రారంభమయ్యింది. ఆహ్వానితులతో పెళ్లి పందిరంతా కిటకిటలాడుతోంది. పురోహితుల మంత్రాలు, మంగళతూర్య ధ్వనులు, పందిరిలో ఆహుతుల సంభాషణలు, మంగళసూత్ర ధారణ అయిపోయింది. తలంబ్రాలు జారి కట్టుకున్న దుస్తుల్ని పసుపు రంగులో ముంచేశాయి. వధూవరులిద్దరూ నా వద్దకొచ్చి నా పాదాలు తాకి కళ్ళకద్దుకున్నారు. వినమ్రతతో వాళ్ల దాంపత్యం అలాగే కలకాలం వర్ధిల్లాలని ఆశీర్వదించాను. ఆశీర్వదిస్తూ ఉండగా కళ్ల నిండా నీళ్లు తినిచాయి. అక్కడ ఉండలేక పక్కకు వెళ్లి కళ్ళు తుడుచుకుంటూ ఉంటే ఎవరో వెనక నుంచి చెయ్యి భుజం మీద వేశారు. నా స్నేహితుడు సుదర్శనం గారు. ఊరుకో, ఈ తరుణంలో కంటతడి పెట్టుకోవచ్చునా? ఏడవటం లేదు సుదర్శనం, ఆనందం పట్టలేక? నిజంగా నువ్వు చాలా అదృష్టవంతుడివే. ఎలా చేస్తానో ఎలా చేస్తానో, ఎవరి చేతుల్లో పెడతాను అని ఎన్నోసార్లు వాపోయావు. ఎలాగైతే చక్కటి సంబంధం తీసుకొచ్చావు. పెళ్ళైపోయింది, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అన్నాను. ఏం చేస్తుంటాడు అల్లుడు? అల్లుడు పనిచేస్తున్న కంపెనీ పేరు చెప్పాడు. అకౌంటెంట్గా పనిచేస్తున్నాడు. ఒక్కడే కొడుకు, తల్లి తప్ప ఇంకెవ్వరూ లేరు. ఆస్తిపాస్తులేవైనా? ప్రశ్నించాడు మిత్రుడు. అన్న వస్త్రాలకు లోటు లేదు. కట్నం ఎంతిచ్చావు? కట్నం వాళ్ళు అడగలేదు, ఇంతిస్తానని నేను అనలేదు. 50,000 ఖర్చు పెట్టి నగానట్రా చేయించారు వాళ్ళు అమ్మాయికి. నాకున్నదల్లా ఒక్కగానొక్క బిడ్డ. నేను మాత్రం ఈ ఉన్నదంతా అల్లుడి పేరు రాసిచ్చేద్దామనుకుంటున్నాను. కానీ వాళ్ళ అమ్మగారు మాత్రం తొందరెందుకు, తర్వాతెప్పుడూ రాసివచ్చునులే అంటుంది. ఏం చేయడానికి పాలుపోక ఊరుకున్నాను. మా అమ్మాయికి ఇలాంటి భర్త, ఉత్తమురాలైన అత్తగారు దొరకడం నిజంగా అదృష్టమే. నా ఆనందం అందుకే. నిజమే, మంచి సంబంధం ఎంతో అదృష్టముంటే కానీ దొరకదు అంటూ మా స్నేహితుడు సుదర్శనం కూడా నా ఆనందాన్ని పంచుకున్నాడు. అంతలో నా మేనల్లుడు హడావిడిగా పరిగెత్తుకొచ్చాడు. నా దగ్గరకొచ్చి, డబ్బివ్వు, బజారుకెళ్ళి రావాలి అన్నాడు. డబ్బు తీసి వాడికిచ్చాను. ఇంకా అక్కడ పెళ్లివారికి కావలసిన ఏర్పాట్లన్నీ చూడవలసిందని పురమాయించాను. పెళ్లి సందడి ముగిసింది. బంధుమిత్రులంతా ఎక్కడి వారక్కడ వెళ్ళిపోతున్నారు. జీవితంలో మళ్లీ నేను ఒంటరివాణ్ణయ్యాను. నా జీవితంలో ఎక్కువ కాలం ఒంటరిగానే గడిచిపోయింది. నా భార్యతో కూడా నేనెక్కువ కాలం గడిపే అవకాశం లేకపోయింది. పై చదువుల కోసమని మా వాళ్లందరినీ వదిలిపెట్టి విదేశాలకు వెళ్లాను. తర్వాత ఎక్కడో చాలా దూరాన ఉద్యోగం అవ్వడం వలన మా వాళ్లందరికీ దూరంగా ఒంటరిగానే ఉండేవాణ్ణి కాలం గడిపాను. ఆ తర్వాత నేను నా వాళ్లందరికీ సాంఘికంగా ఎడమైపోవలసొచ్చింది. ఎందుచేతనంటే నేను వర్ణాంతర వివాహం చేసుకున్నాను. ఆ వివాహాన్ని మా వాళ్లెవ్వరూ అంగీకరించలేదు. కానీ నాకు అనురాగవతి అయిన ఇల్లాలు దొరికింది. అదే నాకు మహా అదృష్టం అనుకున్నాను. కానీ అదే గగన కుసుమమైపోయింది. 2 ఏళ్ల బిడ్డను నాకొదిలి తను శాశ్వతంగా కన్నుమూసింది. నా బిడ్డ కమలకు తల్లి లేదు. మళ్లీ పెళ్లి చేసుకున్నా ఆవిడ సవతి కాగలుగుతుందే కాని కన్న తల్లి కాలేదు. మా అనురాగానికి ప్రతిరూపంగా జన్మించిన కమలకు నేనే తల్లిని కావాలి అనుకున్నాను. కనుకనే మళ్లీ పెళ్లి అనే ఆలోచనకి తావేయలేదు. నాటి నుంచి నా బిడ్డే నా ఆస్తి అనుకున్నాను. నా బిడ్డను చక్కగా పెంచి పెద్ద చేయడమే నా ప్రథమ కర్తవ్యంగా భావించాను. నా భార్య మరణించాక నా అక్కగారు మా ఇంటికొచ్చింది. మా బావగారు పోవటం వలన తనకొక కొడుకు, చిన్నవాడే, ఆస్తిపాస్తులంటూ లేవు కనుక తమ్ముడు అంటూ వచ్చిన తోబుట్టువుకి నా ఇంట్లోనే ఉండమని ఆశ్రయమిచ్చాను. మా అమ్మాయిని, వాళ్ళ అబ్బాయిని ఇద్దరిని చదువులకు పంపించాను. మా అమ్మాయిని తన కొడుక్కి చేసుకోవాలన్న కోరికే మా అక్కకున్నట్లు నేను గమనించాను. అయినా నా కూతుర్ని ఇవ్వనని మాత్రం ఖండితంగా తెగించి నా నోటితో ఎప్పుడూ అనలేదు. కానీ ఎప్పుడూ పెళ్లి మాటలొస్తూ ఉండేవి. వచ్చినప్పుడల్లా నా కూతుర్ని తన కొడుక్కిమ్మన్న భావాన్ని సూచించి ఏ మాట తెగించి చెప్పవలసిందని ఒత్తిడి చేస్తే ఆ సంగతి ఇప్పుడే చెప్పలేను. అయినా అది నా చిట్టి తల్లి కమల వయసొచ్చాక తనకు తానుగా నిర్ణయించుకోవలసిన విషయం అన్నాను. బీఎస్సీ పరీక్షల్లో నా మేనల్లుడు పరీక్ష తప్పితే మా అమ్మాయి 1st క్లాస్లో పాసయ్యింది. ఇంకా పై చదువులకు వెళ్లాలని మా అమ్మాయికెంతో కుతూహలంగా ఉండేది. దానికి నేను అభ్యంతరం చెప్పాను. ఇక పెళ్లి గురించి ఆలోచించి వైవాహిక జీవితంలో స్థిరపడమని చెప్పాను. మొదట్లో నా మాటను పాటించడానికి నిరాకరించింది. కానీ నాకు గుండె నొప్పి, బలహీనత అనేవి ఉండటం వల్ల ఏ క్షణాన రాలిపోతానో, నేను రాలిపోయే ముందుగానే
నీ పెళ్లి కళ్ళారా చూడాలని నా కోరిక తల్లి అంటూ సానునయంగా చెప్పేసరికి తన సంకల్పాన్ని విరమించుకుంది. నా అభిలాష నెరవేరేందుకు అంగీకరించింది. నా మేనల నుండి చేసుకోవడం నాకు అంగీకారం కాని మాట ఎలాగూ ఉండనే ఉంది. నా మాట అలా ఉంచి మా అమ్మాయికే ఇష్టం లేదు. అందువల్ల బయట సంబంధం వెదక్క తప్పలేదు. నా ఆస్తి అంతటినీ మా అమ్మాయికి అల్లుడికి ఇచ్చేస్తానన్న విషయం వెల్లడించేసరికి మా అక్కకు మనస్తాపం కలిగింది. కలగటమే కాదు, నన్ను ద్వేషించడం కూడా ప్రారంభించింది. నా వెనకనే గొడుగుతూ ఉండేది దేని మీదనూ పెట్టి. అయినా నేను అవేవి ఖాతరు చేయలేదు. నవదంపతులిద్దరూ వెళ్ళిపోతూ ఉంటే ప్లాట్ఫారం మీద నుంచుని వాళ్లకు విడుకోనిచ్చాను. మీరేం దిగులు పెట్టుకోకండి మామగారు, ప్రతి రెండేసి నెలలకి మేము వచ్చిపోతూ ఉంటాము అంటూ మా అల్లుడు చెప్పిన మాటలు నాకెంతో ఊరాట కలిగించాయి. రైలు కదిలి వెళ్ళిపోయింది. నేను ఇంట్లో ఒంటరివాణ్ణి. మా అక్క గుడికని వెళ్ళింది. కానీ నేనెక్కడికి వెళ్ళగలను? నేను ఒంటరివాణ్ణి కదా. మా తమ్ముడు పిలవడం వినిపించి చదివే ఉత్తరం మడిచి డ్రాయర్ సురుగులో పెట్టేశాను. ఒకప్పుడు అక్కాని పిలుస్తూ ఉంటే ఎంతో ఆత్మీయత అనుభవించేదాన్ని. కానీ ఇప్పుడు ఆ పిలుపుల ఆత్మీయతకు బదులు బాకులు నాటినట్లు బాధ కనిపిస్తోంది. మా తమ్ముడి ఆస్తి పంచుకునే అర్హత నాకు లేదట. కానీ వాడికి సేవా శుశ్రూషలు చేయడానికి మాత్రం నేనే కావాలట. అందుకు తగుదునట. నేనొచ్చి అమాయకురాలనట. అయినా నాలో స్వార్థం కరుడు కట్టుకున్నదట. ఎంత వ్యస చెందానో ఎవరికి తెలుసు. నేనేదో కోరిక కోరడం తప్ప నన్ను రెండో పెళ్లివాడికిచ్చి కట్టారు. రఘు భూమి మీద పడ్డాక ఆయన నన్ను నా బిడ్డను చచ్చిన గొడ్డును పీకుతునే రాబందుల్లాంటి అప్పుల వాళ్లకు మమ్మల్ని వదిలేసి ఆయన దారిన ఆయన పోయారు. మరి వేరే దిక్కులేక ఏ తెరువు లేకనే తమ్ముడి పంచున చేరాను. నేను నా తమ్ముడింటికి వచ్చేనాటికి కమల ఏణ్ణార్థం పిల్ల. నిజంగా నా తమ్ముడి ఆస్తికే ఆపేక్ష పడిందాన్నైతే వచ్చిన కొత్తలోనే ఆ పసికందును ఏం విషమో పెట్టి చంపేసుండేదాన్ని. అలా కాక నా తమ్ముడు నా మేనకొడలు అనుకుని కంటికి రెప్పలా కాచినందున ఇన్నాళ్ళు ఇంటి పట్టున ఉండి చెయ్యరాని ఊడిగం చేసినందుకు ఇవాళ్టి రోజున నా తమ్ముడు నాకిచ్చే బహుమానం. స్వార్థంతో నేను మాట్లాడానట. దురాస నాకు పనికిరాదట. నాకు దురాస ఉన్నదో, నిజంగా విశాలభావాలున్నాయో నన్ను అర్థం చేసుకునే శక్తి అసలు నా తమ్ముడికి గాని నా తమ్ముడికి వంత పలికి నాపై ఆరోపణలు చేసే ఆ పెద్ద మనుషులకు గాని ఉందా అని. ఏదో నా చేతుల్లో పెరిగిన కమల నా కోడలైతే, అత్తనైనా తల్లిగా పెంచిన నా దగ్గరే కమల బాగా సుఖపడుతుందన్న ఇంకిత జ్ఞానం లేకపోయింది. కమల నా కోడలైతే అటు నా కొడుక్కి చక్కని ఇల్లాలు, నాకు ఎరగని పిల్ల కన్నా ఎరిగిన పిల్లైతే సుఖం, నా తమ్ముడికి సుఖం. ఇన్ని ఆలోచించి నా కొడుక్కి నీ పిల్లను చేయరా తమ్ముడు అని అడగడం అపరాధమైపోయిందాయే. నా స్వార్థమైపోయింది. అలాంటి కోరిక కోరే అర్హత నాకు లేదా? పెళ్లి సంబంధం అడగడానికి కావలసిన అర్హత ఆస్తి పాస్తులేగాని అభిమానం తగదా? అవునులే మరి. అంతస్తులపై ఉన్నవారికి ఉండే ఆలోచనలే అవి. మా అబ్బాయి మన్మథుడి లాంటి అందగాడు కాకపోవచ్చు, అయినా కురూపేం కాడు. మంచి మర్యాదలు తెలిసి మసలుకునే స్వభావం ఉంది. మంచికెప్పుడూ విశ్వాసపాత్రుడే. కమలను పెళ్లాంగా పొందటానికి వాడికున్న ఈ అర్హతలు సరిపోవా అంట. అయినా ఆ బాబు కూతుళ్ళిద్దరూ మమ్మల్ని ఎప్పుడూ చులకరగానే చూసేవారు. నా కొడుకంటే ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండేవారు. మేము వాళ్ళింట్లో ఉంటూ ఉంటే ఏదో రక్తస్పర్శగల బంధువులవు అన్న భావం వాళ్లలో ఉండేది కాదు. ఏదో దిక్కులేని వాళ్ళు పంచన చేరితే కాకులకు కనకరించి నాలుగు ఎంగులు మెతుకలు వేసినట్లు దయతలిచి మమ్మల్ని పోషిస్తున్నట్లుగా భావించేవారు. నా తమ్ముడింట్లో అడుగుపెట్టిన క్షణం నుంచి కమలను నా మేనకోడలిగా నాకు కోడల్ని చేసుకోవాలనే ఆకాంక్షతోనే అల్లారు ముద్దుగా పెంచాను. కానీ వాళ్ళు నా అభిలాషను చంపేశారు. అయినా వాళ్ళు కమలకు శేఖర్తో పెళ్లి ఖాయం చేసుకున్నా నేను ఓర్పు పట్టి ఊరుకున్నాను. నా తమ్ముడి పిలుపు విని వాడి గదిలోకి వెళ్ళాను. మనిషి మంచం మీద పడుకుని మూలుగుతూనే ఉన్నాడు. జ్వరం తగ్గుముఖం పట్టే సూచనలు ఏమీ లేవు. అక్కా, కమల దగ్గర నుంచి ఉత్తరమేం రాలేదుగా. నాకు తెలుసురా తమ్ముడు, కమల ఉత్తరం రాస్తుందన్న పిచ్చి నీకింకా పోలేదాయి. తన ఉత్తరం కోసం నువ్వు ఎంతగా కళ్ళు కాయలు కాచేలా నిరీక్షిస్తున్నావు. ఆ సంగతి కమల అసలు ఆలోచిస్తుందంటావా పిచ్చిపిల్ల? పెనిమిటి రాకతో తండ్రిని మర్చిపోయింది. మొగుడింటికి వెళ్లేసరికి అష్టకష్టాలు పడి పెంచిన తల్లిదండ్రుల్ని మరిచిపోయే ఆడపిల్లల్లో కమల కూడా ఒక్కటేరా నాయనా అంటూ నా కడుపులో రగిలే ద్వేషాన్ని నా తమ్ముడిలో కూడా ఆ మంట రేగేలా చెయ్యాలని ఒక పుల్ల వెలిగించే యత్నం చేశాను. లేదక్కా లేదు, నా కమల అలా ఎన్నటికీ నన్ను మర్చిపోదు. పోనీలే,
తనైనా సుఖంగా ఉంటే చాలు అన్నాడు నా తమ్ముడు. అయినా వాడు ఏదో అనుమానిస్తున్నట్లుగా నా కళ్ళల్లోకి చూశాడు. అక్క, కమలకు నేనెన్ని ఉత్తరాలు రాశానో చూశావా? కానీ ఒక్కదానికి కూడా జవాబివ్వలేదు అంటూ మానసిక క్షోభతో దహించుకుపోతూ అన్నాడు. వాడి కళ్ళు నీటి కడవలయ్యాయి. వాడి స్థితిని చూసేసరికి నా గుండె తరుక్కుపోయింది. ఎంత కష్టమైనా వాడంటే నాకెంతో అభిమానమే. అందువల్ల ఇక అక్కడ ఉండలేక నా గదిలోకి వెళ్ళిపోయి డ్రాయర్ సురుగులో నుంచి కమల రాసిన ఆ ఉత్తరం తీసి మళ్లీ ఒకసారి చదువుకున్నాను. నాన్నగారు క్షేమం, మీరు క్షేమమని భావిస్తాను. మీ నుంచి ఉత్తరాలు రావటం లేదు, ఎందుకనో తెలియడం లేదు. నాకెందుకో చాలా బెంగగా ఉంది. ఉత్తరం వ్రాసే వ్యవధేం లేదా నాన్నగారు? దయచేసి మీ ఆరోగ్యం ఎలా ఉన్నది ఒక్క మాటైనా వ్రాయండి నాన్న. ఆ ఆస్తిని మీ అల్లుడు గారు తన పేరుకు మార్పించుకోవాలని తాపత్రయపడుతున్నారు. నన్ను తొందర పెడుతున్నారు, చాలా ఒత్తిడి చేస్తున్నారు. కనుక ఒకసారి మీరు వచ్చి వెళ్ళండి నాన్న. అన్ని విషయాలు ఇక్కడే మాట్లాడుకుని తగిన విధంగా ఏర్పాట్లు చేసుకోవచ్చును. మీ రాకకై నిరీక్షిస్తూ ఉంటాను. ఇట్లు మీ ప్రియమైన కుమార్తె కమల. ఆస్తి రాయించుకోవడానికి ఆతృత ఎందుకుండదు? చేదా ఏ, నిరీక్షిస్తూ ఉండండి అని గోణుక్కుంటూ ఉత్తరం మళ్లీ మడిచేసి డ్రాయర్లోనే పెట్టేశాను. ఇప్పుడు నా మనసు కాస్త తేలిక పడ్డట్లయింది. ఓ కప్పు కాఫీ కలుపుకుని తాగాను. తాగుతూ అనుకున్నాను, నన్ను ఇంత హీనంగా చూసినందుకు ఆ తండ్రి కూతుళ్లకు తగిన శాస్తి జరగవలసిందేనని. కథ ఇంకా ఉందండి. ఈ కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆన్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఈ రెండో భాగంతో.